దేవుడు వాన కురిపించేవాడుగా ఉన్నాడని, ఆయన వర్షాన్ని కురిపించడంలో తన అధికారాన్ని, తన గొప్పతనాన్ని, మంచితనాన్ని కనబరుస్తున్నాడని గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు కొన్నిసార్లు వర్షం కురిపించడం ఎందుకని, ఆయన అలా వర్షం కురిపించని సందర్భాల్లో మనం ఏం చేయాలి, ఈ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి రక్షకుడైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారా? ఆదికాండం 2:5 అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. వర్షం అనేది దేవుని ఆశీర్వాదం, దేవుని చేతిలో ఉంది, దేవుడే దాన్ని కురిపించేటువంటి వాడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 5:10 ఇలా మాట్లాడుతుంది, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. వర్షాన్ని కురిపించేటువంటి వాడు ఆయనే, నీళ్లు ప్రవహింపజేసేటువంటి వాడు ఆయనే. ఇప్పుడు వర్షం మీద దేవుడు అధికారం కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఈ యొక్క వర్షాన్ని ఆయన తనకిష్టమైన విధానంలో వాడుకుంటాడు. ఆయన ఇష్టం, ఎక్కడ కురిపించాలో అక్కడ కురిపిస్తాడు, ఎక్కడ బిగబట్టుకోవాలో అక్కడ బిగబట్టుకుంటాడు. కొన్నిసార్లు ఆయన దాన్ని బిగబట్టుకుంటాడు, కొన్నిసార్లు ఆయన సమృద్ధిగా దాన్ని కురిపించేటువంటి వాడుగా ఉంటాడు. రెండు విధాలుగా కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే సమృద్ధిగా వర్షాన్ని కురిపించే విధానంలోనూ దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే ఏమవుతుందంటే మన అవసరానికి మించి వర్షాన్ని కురిపిస్తాడు, అప్పుడు వరదలు వస్తాయి. ఈ వరదలను బట్టి మనం నష్టపోయేటువంటి వారుగా ఉంటాం. అది కూడా దేవుడు తీర్చే తీర్పులో భాగం. రెండవది, కొన్నిసార్లు ఆయన వర్షం కురిపించకుండా బిగబొట్టుకుంటాడు. దేవుడు వర్షం కురిపించకుండా బిగబొట్టుకున్నప్పుడు కరువులు వస్తాయి, ఆహార కొరత ఏర్పడుతుంది. ఇది కూడా దేవుడు తీర్చేటువంటి తీర్పులో భాగం. అయితే మనం ఈరోజు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు కొన్నిసార్లు వర్షాన్ని కురిపించడం, వర్షాన్ని ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఇవ్వడం, ఇది దానికి కూడా వర్తిస్తుంది. ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఎక్కువగా ఇస్తాడు? నోవాహు కాలంలో ఎక్కువగా కురిసింది వర్షం. కొన్ని సందర్భాల్లో ఏలియా కాలంలో వర్షం అసలు కురవలేదు. వర్షం కురవని సందర్భాల్లో దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు దేవుడు వర్షం కురిపించడు? ఆయన వర్షం కురిపించని సందర్భాల్లో మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, హగ్గయి గ్రంథం 1:10 ఇలా మాట్లాడుతుంది, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. వింటున్నారా? మిమ్మును బట్టి అంటున్నాడు. అంటే ఈ యూదులు వారి యొక్క జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారుగా ఉన్నారు. మొదటగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎందుకు కొన్నిసార్లు వర్షాలు కురవవు అంటే, ఈ వచనం ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే, దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే కొన్నిసార్లు వర్షాలు కురవవు. దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు చక్కగా మన జీవితాలు నడిపిస్తాడు. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా, మన జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా, ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు వర్షాన్ని బిగబట్టుకుంటాడు. ఇక్కడ ఈ ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? వీరు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన తర్వాత కొన్ని ఆటంకాలు ఏర్పడితే ఆ మందిరాన్ని కట్టడం ఆపేశారు. ఆపేసిన వాళ్ళు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్త అయిన హగ్గయిని పంపించి మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు పైకెళ్ళి మురాణులు తెచ్చుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు ఆల్రెడీ కట్టుకున్నటువంటి ఇళ్లను ఇంకా బాగా ఫర్నిష్ చేసుకుంటున్నారు, ఇంకా మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నా మందిరం పాడైపోయి ఉంటే, పునాదుల దగ్గరే అది ఆగిపోయి ఉంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే అంటున్నాడు, కాబట్టి మిమ్మును బట్టి, మిమ్మును బట్టి అంటే మీరు ఈ విధంగా
వర్తిస్తున్నారు గనుక ఆకాశ మంచు కురవట్లేదు, భూమి పండటం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, వర్షం అనేది దేవుని ఆశీర్వాదం అన్నాను. దీన్ని కేవలము వర్షానికే పరిమితం చేయకుండా మన జీవితాల వైపు మనం చూసుకుంటే, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం చూడకపోవటానికి, దేవుడు మన విషయంలో దయగా వ్యవహరించకపోవటానికి, మన విషయంలో తన మంచితనాన్ని కొన్నిసార్లు కనబరచకపోవటానికి, మన గురించి ఆయన మంచిగా మాట్లాడకపోవటానికి, మన మీద ఆయన కన్నెర్ర చేయటానికి కారణం ఏంటి? మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే. నిజమే, ఇది ఎవరి జీవితంలోనే వాస్తవమే. ఎవరైతే నీకు ప్రాధాన్యత ఇవ్వరో వాళ్ళ విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వే విధంగా వ్యవహరిస్తావు? ఎలా నడుచుకుంటావు? ఆలోచించదగ్గ విషయం ఇది. ఒక వ్యక్తి నీకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నన్ను లెక్క చేయను, నేను ఎందుకు లెక్క చేయాలి అంటాం. నాతో పలకని వ్యక్తిని నేనెందుకు పలకరించాలి అంటాం. ఇది మానవునికున్న నైజం. కానీ దేవుని వ్యవహారానికి వచ్చినప్పుడు, దేవునితో మనకు సంబంధం లేకుండా మనం కొనసాగుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఆయనే కలుగు చేసుకొని ప్రేమ చూపించి గడిచిన భాగంలో విన్నట్టుగా తన మంచితనాన్ని కనబరుస్తాడు. అయితే దేవుడు ఆ విధంగా ఎల్లకాలము ఉంటాడా? ఉండడు. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు మనం మార్పు చేసుకోవాలి. నేను మంచిగా లేకపోయినా దేవుడు నా జీవితాన్ని మంచి విధానంలో నడిపిస్తున్నాడు, నాకు కావలసిన ఇస్తున్నాడని మన జీవితాన్ని మార్పు చేసుకోవాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. అలా కాకుండా మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండానే, సరే అన్నీ జరుగుతున్నాయి కదా, బాగానే ఉంది కదా అని నెట్టుకొని వెళ్ళిపోయే పని అయితే ఒకరోజు వస్తుంది, దేవుడు కూడా తన కోపాన్ని కనబరిచే దినం వస్తుంది. ఆ రోజున మనకేమైతే రావాల్సి ఉందో వాటిని దేవుడు బిగబట్టుకుంటాడు. ఆయన బిగబట్టుకుంటే మన గుప్పిలిలా మనం బిగబట్టుకొని, కొన్నిసార్లు చిన్నపిల్లలతో ఆట ఆడతాం, ఎవరైనా రండి బలవంతులు పిల్లలు వచ్చి ఈ గుప్పిల్ని తెరవండి అని అంటాం. పిల్లల్లో కొంతమంది తెరిచే ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుడు తన గుప్పిలి విప్పి మన కోరిక తీరిస్తే సరే, కానీ దేవుడు తన గుప్పిలిని బిగబట్టుకుంటే మనం ఎవరం కూడా ఆ గుప్పిలిని విప్పలేం. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడలేకపోవటానికి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమైతే ఈరోజు ఆ విషయంలో మనల్ని మనం సరి చేసుకుందాం. రెండవది, ఎప్పుడు వర్షాలు కురవవు అని అంటే, ద్వితీయోపదేశకాండం 11:16-17 వచనాలు ఇలా మాట్లాడుతున్నాయి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. 17, ఎందుకని లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఈ వచనం ఏం చెప్తుంది? దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. నేను ఇంతకుముందు పాయింట్లో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటే నిర్లక్ష్య వైఖరి, దేవుని కార్యాల మీద ఆసక్తి లేకపోవటం, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, ప్రాధాన్యత ఇవ్వకపోవటం. అది విశ్వాసులంగా మనం కొన్నిసార్లు తప్పిపోయే విధానం. ఇది రెండోది ఏంటంటే, దేవునితో అసలు సంబంధమే లేకుండా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించటం, త్రోవ విడిచి నడుచుకోవటం. అలా గనక నడుచుకుంటే దేవుడంట ఆకాశాన్ని మూసివేస్తాడు, వర్షము కురవనివ్వకుండా చేస్తాడు, భూమిని పండనివ్వకుండా చేస్తాడు. అలా దేవుడు చేస్తే ఆ మంచి దేశంలో మనం ఏమాత్రము జీవించలేము. ఆ ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, మీరు కనాను దేశానికి వెళ్ళినా కనాను దేశంలో తొలకరి వర్షము కడవరి వర్షము అవసరం పంటలు పండాలంటే. వారు దేవునికి ఇష్టంగా ఉంటే ఆ కడవరి వర్షము తొలకరి వర్షము దేవుడిస్తాడు, లేకపోతే ఆకాశాన్ని దేవుడు మూసివేస్తాడు. ఆకాశాన్ని దేవుడు మూసివేస్తే వర్షాలకి ఏమాత్రం కురవు. రెండవదిగా, మనం పాపం చేసినప్పుడు దేవుని యొక్క దీవెన మన జీవితంలో ఉండదు, ఆ వర్షాన్ని మనము చూడలేం. సో వర్షం కురవడం అనేది దేవుని దీవెన, దేవుని దీవెనకు అది సాదృశ్యంగా ఉంది. వర్షం అనేది దేవుని దీవెనకు సాదృశ్యంగా ఉంది.
ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే భావం అదే. ఎహెస్కేలు గ్రంథం 34:26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదును, దీవెనకరముగు వర్షములు కురియును. దేవుని దీవెన మన జీవితాల్లో ఉండాలంటే, దీవెనకరమైన వర్షాలు మనం చూడాలంటే, మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉందా? మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెడదాం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనను మనం చూడగలుగుతాం. మరలా చెప్తున్నాను, దేవుడు తన మంచితనాన్ని బట్టి మన జీవితాలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా, ఇష్టంగా లేకపోయినా, కొంతకాలం పాటు ఎవరో మన కొరకు చేసిన ప్రార్థనను బట్టో ఆయన మంచితనాన్ని బట్టో మనల్ని సహిస్తాడు. పానీలే అన్నట్టుగా మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఇదొక గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు, కృపా కాలం అనుకోవచ్చు. అదేంటంటే మనల్ని మనం సరి చేసుకొని దేవుని వైపు తిరగడానికి ఇవ్వబడిన కాలం. కానీ దాన్ని కూడా మనం సరిగా అర్థం చేసుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా అలాగే ముందుకు నెట్టుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దేవుడు ఒక రోజున కన్నెర్ర చేస్తాడు. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు తన యొక్క కార్యాన్ని మన జీవితంలో బిగబట్టుకుంటాడు, ఇవ్వాల్సిన ఇవ్వకుండా మానుకుంటాడు. ఆ రోజున మనకు ఇంకొక దిక్కుండదు, ఇంకొక పరిష్కారం కనబడదు. కాబట్టి ఆ సమయం రాకముందే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుకి ఇష్టంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ గొప్పతనాన్ని మంచితనాన్ని తెలుసుకుంటున్నాం మేము. మా జీవితాలు మార్చుకొని సరైన విధానంలో కొనసాగాలని ఈ దినం మాకు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు. నిజమే, మాలో కొంతమంది నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వక తప్పిపోయిన అనుభవంలో ఉన్నాం, క్షమించండి. మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చేటువంటి అనుభవాలు మాలో లేనందుకు మమ్మల్ని క్షమించండి. వాస్తవానికి మేము అలా లేనప్పుడు వర్షాన్ని, మాకు రావాల్సిన దీవెనలను మీరు బిగపట్టుకోవాలి, కానీ ఇస్తూ ఉన్నారు. అయితే మీకు ప్రాధాన్యత ఇవ్వకుండానే మా జీవితాలు మేము ఇలాగే కొనసాగిస్తే జరగబోయే కార్యాలు ఎలా ఉంటాయో ఒక హెచ్చరికగా ఈరోజు మా ఇద్దరికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మేము పాపం చేసి నీకు వ్యతిరేకంగా తొలగిపోయినప్పుడు కూడా దీవెన మా జీవితంలో కనబడదని మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ విషయాలు విన్న మేము మా జీవితాల్లో ప్రభువా ఇంకా నీకు వ్యతిరేకంగా నడుచుకోక, నిన్ను నిర్లక్ష్యపెట్టి నడుచుకోక, నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా నడుచుకోక, నీకు ఇష్టంగా దగ్గరగా జీవించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విని ఎవరైతే వారి జీవితంలో వారి ప్రాధాన్యతలు సరిదిద్దుకోవటానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి తీర్మానించుకుంటున్నారో, అట్టి వారి తీర్మానాన్ని మీరు స్థిరపరిచి నీ మార్గంలో వారు కొనసాగునట్లు వారిని స్థిరపరచండి, నడిపించండి. వాక్య ప్రయాణంలో మీరు మాకు ఇంకనూ తోడయండి. అనుదినము నూతనమైన సత్యాలు మా ఎదుటికి తీసుకొచ్చి మా ఆత్మీయ ఆకలిని తీర్చమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడయండి. మీ జీవితంలో దేవుని కార్యాలను అర్థం చేసుకుంటూ దేవునికి ఇష్టంగా నడుచుకుంటూ ద్వారా ఆయన దీవెనలు మెండుగా అనుభవించే భాగ్యం దేవుడు కలుగజేయనుగాక, ఆమేన్.